నమస్తే నేను రవిశంకర్ వెళ్ళ అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్ హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు నాగేశ్వర్ గారు విశ్లేషణ చూసే ముందు వాళ్ళ ప్రధాన వార్తలను చూద్దాం ఎమ్మెల్యేగా ఇవాళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు డిసెంబర్ ఎనిమిదిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ జారి పడి తుంటి ఎముకకు గాయమైంది ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది వాళ్ళ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతు ఉన్నారు కేసీఆర్తో పాటు ఆ పార్టీకి సంబంధ చెందిన మిగిలిన నాయకులు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు అసెంబ్లీకి ఇక కేటీఆర్ క్షమాపణ చెప్పాలి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్యం ఠాకూర్ పరువు నష్టం నోటీసులు జారీ ఇచ్చారు కేసు పెట్టారు దానికి సంబంధించి నోటీసులు కూడా ఇష్యూ అయ్యాయనే సమాచారం ఉంది రేవంత్ రెడ్డి ప్రజలు ఎన్నుకున్న సీఎం కాదని మాణిక్యం ఠాకూర్ కు యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ఢిల్లీ నుంచి మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు తన పేరు ప్రస్తావించడంపై మాణిక్యం ఠాకూర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ పరువు నష్టం కేసు వేశారు తనకు పంపే పరువు నష్టం నోటీసుల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని కామెంట్ చేశారు కేటీఆర్ ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మీద ఇదే ఆరోపణ చేశారు మాణిక్యం ఠాకూర్కి యాభై కోట్లు ఇచ్చి మీరు టీపీసీసీ పదవి తెచ్చుకున్నారు అని చెప్పేసి వెయ్యాలి అంటే పరువు నష్టం దావా ముందు ఠాకూర్ కోమటిరెడ్డి మీద వెయ్యాలి అంటూ కేటీఆర్ సూచన చేశారు ఏడాదిలో రెండు లక్షల కొలువుల భర్తీ త్వరలో పోలీస్ శాఖలో పదిహేను వేల ఉద్యోగాలు సీఎం రేవంత్ ప్రకటన నిరుద్యోగుల ఆశలపై రేవంత్ నీళ్లు చల్లారు అంటూ కాంగ్రెస్ ఎన్నికల హామీలన్నీ నీట మూటలే అంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది హరీష్ రావు దీనికి సంబంధించి ఘాటుగా స్పందించారు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి కుమార్కి రేవంత్ అభయం అనే వార్తను చూస్తూ ఉన్నాం ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం రేవంత్ ఈ ఇష్యూ పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది వైసీపీ టీడీపీల మధ్య సరికొత్త వివాదానికి కారణమైంది ఇక మూడవ జాబితా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడవ జాబితాను కూడా రిలీజ్ చేసింది చాలా స్థానాలకు వైసీపీ సమన్వయకర్తల్ని నియమించారు మూడు శాసనసభ అలాగే నాలుగు లోక్సభ స్థానాలకు నియామకం ఐదవ జాబితా ప్రకటించిన అధికార పార్టీ అనే వార్తను చూడొచ్చు వైసీపీ జాబితా మళ్ళీ రివర్స్ అంటూ ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురించింది అభ్యర్థుల కొరతతో అరకొరగా జాబితా అంటూ ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తూ ఉన్న పరిస్థితి ఇక కీలకమైన డెవలప్మెంట్ పదమూడు ఎంపీ సీట్లు ఖరారు అనే వార్తను చూస్తూ ఉన్నాం అభ్యర్థుల్ని నిర్ణయించిన టీడీపీ జనసేన పదకొండు చోట్ల తెలుగుదేశం పార్టీకి జనసేన ఖాతాలో కాకినాడ మచిలీపట్నం మిగిలిన సీట్లపై ఉన్న కసరత్తు అనే వార్తను చూడొచ్చు మొత్తం పదమూడు స్థానాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి పదమూడు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి బైరా దిలీప్ చక్రవర్తి తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం నుంచి మెతుకుమల్లి భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే కాకినాడ ఆయన రీసెంట్గా సానా సతీష్ కుమార్ ఆయన చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రీసెంట్గా ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకు జనసేన తరపున సానా సతీష్ కుమార్కు అక్కడ జనసేన కేటాయించారు కాకినాడ స్థానాన్ని ఇక నర్సాపురం రఘురామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టెక్నికల్గా కానీ జగన్ను విమర్శించడంలో ప్రతిపక్షాల కంటే ముందు ఉంటూ ఉంటారు సో ఆయనకు తెలుగుదేశం పార్టీ నర్సాపురం టికెట్ ఆఫర్ చేసిందనే ప్రచారం జరుగుతోంది దానికి సంబంధించి ఒక ముఖ్యపత్రికలో డీటెయిల్డ్గా లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ చెబుతూ ఉన్నాను ఏలూరు గోపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ కేసునేని శివనాథ్ అలియాస్ చిన్ని కేసినేన్ నాని వెస్ఎస్ కేసినేన్ చిన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా కేసినేన్ నాని అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు సో సోదరులిద్దరి మధ్య ఉన్న ఒక వివాదం అది చిలికి చిలికి గాలివానైంది చివరికి నాని పార్టీని విడి వైసీపీలో జాయిన్ అయిపోయిన పరిస్థితి ఇప్పుడు ఇద్దరి మధ్య విజయవాడ ఎంపీ సీటు కోసం ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అక్కడ తెలుగుదేశం పార్టీ కేసినేన్ శివనాథ్ చిన్నికి సీట్ను కేటాయించినట్టుగా ప్రచారం జరుగుతోంది ఇక మచిలిపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన పార్టీ నుంచి ఆయన వైసీపీ ఎంపీ మచిలిపట్నం నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు గెలిచారు అనూహ్యంగా ఆయన రీసెంట్గా జనసేన పార్టీలోకి వచ్చేశారు కారణం ఏంటో చెప్పలేదు జగన్ మీద కూడా పెద్దగా విమర్శలు చేయలేదు ఆయన జనసేన పార్టీలో చేరిక కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వలబనేని బాలశౌరికి మచిలీపట్నం టికెట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు వైసీపీ ఎంపీ ఆయన రీసెంట్గా సమ్ ఇష్యూస్ జరిగాయి ఆ పార్టీలో అసంతృప్తితో అసహనంతో సో పార్టీ ఏది డెసిషన్ తీసుకోలేదు కాబట్టి దీనికి నేను ఒక ఫుల్ స్టాప్ పెడతాను అంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట టికెట్ని శ్రీకృష్ణ దేవరాయాలకు కేటాయించిందనే ప్రచారం జరుగుతోంది దీన్ని బేస్ చేసుకుని ఇక తిరుపతి ఎస్సీ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గం అంగలకూర్తి నిహారిక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉండబోతు ఉన్నారు ఇక రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం బీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురం కాలవ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు అరకు మండపేట స్థానాలను చంద్రబాబు నాయుడు ప్రకటించారు జనసేన పార్టీ ఐ మీన్ పవన్ కళ్యాణ్ నోటీసులో పెట్టకుండా ఆయన ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అసహనం కూడా వ్యక్తం చేశారు మీరు రెండు ప్రకటిస్తే మీరు రెండు ప్రకటించడం అంటూ రిపబ్లిక్ డే రోజున రాజానగరం అండ్ రాజోల్ ఈ రెండు నియోజకవర్గాల్ని మేము వాళ్ళు నోటీసులో పెట్టకుండా వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ప్రకటిస్తున్నాం అంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన పరిస్థితి ఉంది మీ మీద ఒత్తిడి ఉంటే మా మీద కూడా ఒత్తిడి ఉంటుంది అని చెప్పి మీరు రెండు ప్రకటిస్తే రెండు ప్రకటిస్తామన్నారు సో ఇప్పుడు ఇద్దరు కలిసి పదమూడు ప్రకటించినట్టుగా సమాచారం అందుతోంది సో ఈ పదమూడులో రెండు జనసేనకి కాకినాడ అండ్ మచిలీపట్నం జనసేనకి అండ్ మిగిలిన పదకొండు నియోజకవర్గాలు పదకొండు పార్లమెంట్ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ఇక భారతీయ జనతా పార్టీ కలిసి వస్తుందా లేదా అనే దాని మీద ఇప్పటి వరకు క్లారిటీ లేదు కాబట్టి మిగిలిన పన్నెండు స్థానాలు విషయంలో ఇంకా కసరత్తు జరుగుతోంది భారతీయ జనతా పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఈ రెండు పార్టీలు బహుశా ఆలోచించి ఉండవచ్చు ఇక సాక్షిలో ఒక వార్త చూస్తూ ఉన్నాం పోరు జాతీయ పార్టీ అంటే ఒంటరి పోరు జాతీయ పార్టీ సూచనతో దూకుడు పెంచిన రాష్ట్ర పార్టీ అంటూ ఇవాళ నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల కార్యాలయాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని వార్తను చూడొచ్చు ఇక టీడీపీ జనసేన జోకర్లుగా మిగిలాయి అంటూ ఉన్నారు సజ్జల ఫ్లెక్సీలు వేసిన చోటైనా జనసేన పోటీ చేస్తుందా అంటూ మంత్రి బొత్స పవన్ ని క్వశ్చన్ చేశారు సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే కాస్కో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో చాలా చోట్ల ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి ఈ ఫ్లెక్సీ వారైతే కంటిన్యూ అవుతోంది సో మీరు ఎక్కడైతే ఫ్లెక్సీ పెట్టారో కనీసం అక్కడి నుంచి అయినా పోటీ చేస్తారా అంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేస్తూ ఉన్నారు ఆరు వేల ఒక్క వంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది అయితే ఎన్నికల వేళ డిఎస్సీ జగన్ సర్కార్ హడావుడి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి నేడే కేంద్ర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల ముంగిట పేదల ఆశలు మధ్యతరగతి ఆకాంక్షలు వ్యాపార వర్గాల భారీ అంచనాల మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు రంగం సిద్ధమైంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ఉదయం పదకొండు గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు అయితే ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది నెక్స్ట్ కూడా మేమే బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నాం అంటూ మోదీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు ఎదిగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ఆర్థిక సంస్కరణలో కీర్తి ప్రతిష్ట పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటన ఉభయ సభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగించారు మోదీ సర్కారు సాధించిన ఘనత ఇది అంటూ చాలా విషయాల్ని ప్రస్తావించారు ఇక ఆత్మ పరిశీలన చేసుకోండి పార్లమెంట్ కార్యకలాపాలు నడుకునే విపక్ష ఎంపీలకు ప్రధాని మోదీ హితవు పలికిన వార్తను చూస్తున్నాం ఇవి ప్రధాన వార్తలు ఈ వార్తలపై సమగ్ర విశ్లేషణ అందించడానికి మరి కాసేపట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అవుతారు చూస్తూనే ఉండండి నైన్టీన్